పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను వాక్య ధ్యానంలో మనం వెళ్దాం ప్రిల్లరా ఈ యొక్క అధ్యాయం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ పదకొండవ అధ్యాయము ఈ మూడు ప్రశ్నల మీద ఆధారపడి ఉంది బిల్డప్ చేయబడి ఉంది అనేది మనం గడిచిన రెండు వారాల నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం మొదటిది దేవుడు తన ప్రజలను విసర్జించేడా తృణీకరించేడా అనేది మొదటి వచనంలో మొదటి ప్రశ్న దానికి సమాధానంగా మనం నేర్చుకున్నాం దేవుడు తన ప్రజలను తృణీకరించలేదు దానికి ఉదాహరణలుగా నలుగురిని మరి మనం చూసి ఉన్నాం అపోసిడ్ అయినటువంటి పౌలు మొదటి ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు తర్వాత మరి ఏలియాతో పాటు ఏడు వందల మంది ప్రవక్తలు ఐ మీన్ ఇస్రాయలీలు బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి వారు మరి ఇవ్వబడ్డారు తర్వాత అప్పటి కాలపు ఏంట్యాషం ఏదైతే ఉందో వారిని మరి ఉదాహరణలుగా మనం చూసి ఉన్నాం పిల్లలు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం రెండు రకాలుగా ఉంటుంది దేవుడు తన ప్రజలను తృణీకరించడా అంటే తృణీకరించలేదు అనేటువంటిది ఒక ప్రశ్న తృణీకరించలేదు అని కారణాన్ని అనే మాట చెప్పడానికి మరి ఉదాహరణలుగా అపోసిడైన పౌల్ను చూపించాడు నేను బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాణ్ణి కాబట్టి నేను ఇంత క్రైస్తవ ఏమంటాం సంఘాన్ని మరి పాడు చేసేటువంటి వ్యక్తిగా ఉన్న నన్ను దేవుడు తన ప్రత్యక్షత అనుగ్రహించి నన్ను తన అన్యజనులకు అపోస్తులుగా నన్ను నియమించాడు అనేటువంటి మాటను మనం చూడగలుగుతా ఉన్నాం ప్రిల్లర అయితే ఇంకా మనం ముందుకు చూసినప్పుడు పౌలతో సహా రెండవ ఉదాహరణ ఇంకోటి ఏంటంటే ఏలియాని గురించి ప్రస్తావన ఇవ్వబడింది నేను మాత్రమే రోషము కలిగిన వాడనే మరి జీవముగల యహోవాను సేవించడానికి నేను అక్కడనే మిగిలి ఉన్నానని దేవునితో అతడు మాట్లాడడం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో మనము ఉన్నాం అయితే దేవుడు అంటున్నాడు నీవు మాత్రమే కాదు నీతో పాటు ఇంకా ఏడు వేల మంది కూడా మరి మోకాళ్ళు ఉన్నటువంటి బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి ప్రజలు మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూసి ఉన్నాం అయితే నాలుగవ ఉదాహరణగా మరి అక్కడ మనం చూసాం శాసము దేవుడు ఎంచుకొని ఉన్నాడని నాలుగవ వచనములో మనం చదువుతా ఉన్నాం బయలుకు మోకాల్లోనని ఏడు వేల మంది పురుషులను నేను శాసముగా ఉంచుకొని ఉన్నాను అని చెప్తూ ఐదవ వచనంలో అలాగనే అప్పటి కాలపు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శాశ్వము మిగిలి ఉన్నది కృప యొక్క ఏర్పాటు చొప్పున మిగిలి ఉన్నటువంటి స్థితి అంటే దేవుడు ఆయా కాలాల్లో విశ్వాసము కలిగినటువంటి వీరులను లేకపోతే వ్యక్తులను దేవుడు శాసము నిలుపుకుంటూ వస్తున్నాడు అంటే విశ్వాసము ఆ తరాల్లో దేవుడు ప్రిజర్వ్ చేసుకుంటా దేవుడు వస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియుల మరి ఎవరిని దేవుడు విసర్జించాడు అని మనం ఆలోచన చేస్తే అహాబు ఇతడు ఇస్రాయిల్కి రాజు అహాబు అయితే అతడు మరి దేవుని యొక్క ప్రవక్తలను తన భార్య యజ్బెల్ చేత మరి కలిసి ప్రవక్తలను చంపించినటువంటి కారణాన దేవునికి విధేత చూపని కారణం చేత మరి అహాబును దేవుడు తృణీకరించాడు తర్వాత మరి నాలుగు వందల మంది బయలు ప్రవక్తలు వీళ్ళెవరంటే అన్యులు కాదు వీళ్ళేమి ఇస్రాయిలీలో నుండే బయలును ఆరాధించడానికి సిద్ధపడినటువంటి వారుగా మనం చూస్తున్నాం బయలు గురించినటువంటి కొన్ని విషయాలు కూడా మనం చూసాం అతడు గాడ్ ఆఫ్ హార్వెస్ట్ మరి పంటను ఆశీర్వదించడానికి లేకపోతే అభివృద్ధిని అందించేవాడని సకాలంలో వర్షాలు రప్పించేటువంటి వాడని బయల్ను వారు ఆరాధించడానికి పునుకొని ఉన్నారు ఆ నాలుగు వందల యాభై మందిని మరి ఎలిషా ఆ దినమే మరి హతం చేసినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉన్నాం తర్వాత నాలుగు వందల యాభై మందితో పాటు మరి నాలుగు వందల మంది అషేరాదేవి సేవకులను కూడా అక్కడ మోసే మరి ఐ మీన్ ఇక్కడ నాలుగు వందల యాభై పడింది ఇది నాలుగు వందల నాలుగు వందల యాభై మంది బయలుదేవత ప్రవక్తలను నాలుగు వందల మంది అషేరా దేవి ప్రవక్తలు మరి దేవుడు వారిని తృణీకరించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈ చాలామంది ఇస్రాయేలీలు ఉన్నప్పటికీ అందులో కొద్దిమంది మాత్రమే విశ్వాసం కలిగిన వారు ఉన్నారు వారిని మనం ఏమన్నామంటే శాశము అనే పేరు వారికి పెట్టారు కాబట్టి ఆ శాశము తప్పించి మిగిలిన వారందరినీ దేవునికి ఎవరైతే మరి విధేయత చూపలేదో ఉంచలేదో తన ప్రి కుమారునిగా పంపిన క్రీస్ చేస్తున్నందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారందరిని కూడా దేవుడు తృణీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే తృణీకరించడం అంటే ఏంటి ఇక్కడ దాని ఉద్దేశం లేదా విసర్జించడం అంటే ఏంటి ఉద్దేశం అనేటువంటిది మనం జ్ఞాపం చేసుకుంటే పడిపోయి తొట్టిల్లినటువంటి పరిస్థితి లేదా మరి క్రీస్తు యేస్ అనేటువంటి ఆ బండ దగ్గర మరి గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చెప్పబడినట్లుగా వారు ఆ బండ తొట్రిల్లిపోయారు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ఆయన తగులు రాయిగాను అభ్యంతరం కలిగించే బండగాను ఆ క్రీస్టియస్ వారికి ఉన్నారు అంటే క్రీస్తియస్ అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఈయన దేవుని కుమారుడని వారు నమ్మలేకపోయారు కాబట్టి అక్కడ వారు తొట్టిల్లిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే తొట్టిల్లి పడిపోయినటువంటి వీరు లేవలేనట్లుగా మరి పడిపోయారా అనేది ప్రశ్నేస్తున్నాడు పదకొండవచనలో మనం చూస్తే కాబట్టి నేను అడిగినదేమనగా వారి పడిపోవునట్లు తొట్టి వెళ్ళిపోయారా అంటే ఇంక పడిపోయి ఇంకా లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయారా అన్నట్లుగా మరి వారు అయ్యారా అనేటువంటిది ప్రశ్న వేస్తే అట్లనరాదు అనేది జవాబిస్తూ ఉన్నాడు అయితే దేవుడి విసర్జన అనేటువంటిది ఎలా ఉంటుంది ఒకవేళ దేవుడు విసర్జిస్తే ఎలాగ దేవుడు వారిని విసర్జిస్తాడు అనేటువంటి విషయాలు ఈ కింద వచనాల్లో మనం చూస్తాం ఎనిమిదవ వచనం నుండి మనం చదివితే చూ వారు చూడకపోతున్నట్లు వారి కన్నులకు చీకటికమేను గాక వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోయినట్లు చేయను అని దావీదు చెప్పుచున్నాడు అంటే అరవై యాభై తొమ్మిదవ కీర్తనలో ఈ భాగాన్ని వ్రాస్తా ఉన్నాడు దాని దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న మాట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏడవ ఆరు ఏడు మనం చదివితే అది కాదు అలాగైనా ఏమను ఇస్రాయేళ్లు వెదికినది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నుండిన వారికి అది దొరికేను చాలండి తక్కినవారు కఠిన చిత్తులైరి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం ఇస్రాయేళ్లు వెదికినది ఏదో అది వారికి దొరకలేదు అసలు ఏం వెతికారు ఇస్రాయిలీలు వారికి ఏం దొరకలేదు ఏమై ఉండొచ్చు ఇస్రాయిల్ వెతికింది ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచన చేస్తే దేవునితో సహవాసము అనేటువంటిది మనం జ్ఞాపం చేసుకోవాలి రైచస్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నీతివంతమైన సంబంధం కోసం వారు ప్రయాసపడ్డారు వెతుకులాడారు మరి ఆ ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నీ పాటిస్తే అప్పుడు అది మీకు నీతి అగునని ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో మనం చదువుతాం ఆ లిస్ట్ అంతా ఇచ్చి ఈ ఆజ్ఞలు ఈ కట్టడలన్నింటినీ మనము అనుసరించిన అప్పుడు మీకు నీతి కలుగును అంటే ధర్మశాస్త్రములో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలు పాటిస్తేనే ఇస్రాయెల్కి ఏం కలుగుతుందంటే నీతి కలుగుతుంది ఒకవేళ అందులో ఏ ఒక్క ఆజ్ఞ మరి వారు మీరిన పాటించలేకపోయినా మొత్తం ధర్మశాస్త్రం అంతట్లో కూడా వారు తప్పిపోయినట్లే కాబట్టి వీరు ఎంతగానో ప్రయాసపడుతున్నారు దేవునితో సహవాసం పొందడానికి ఇక్కడ నీతి కలుగును అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవునితో ఒక సంబంధం మీకు కలుగుతుంది అప్పుడు అనేది ఇది అర్థం అయితే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు పాటిస్తేనే దేవునితో సహవాసం అయితే ఇస్రాయిలీకు దేవునితో సంబంధం వారు ఎంత ప్రయాసపడినా వారికి దేవుని సహవాసము పొందలేని స్థితిలో వారు ఉన్నారు ఎందుకంటే ఏదో ఒక ఆజ్ఞలో వారు తొటరిపోయినటువంటి పరిస్థితులు వారు ఉన్నారు కాబట్టి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఇస్రాయిలీలు వెతికారో అనగా దేవునితో సహవాసం కొరకు వారు ప్రయాసపడ్డారు అది వారికి ఏమవ్వలేదంట దొరకలేదు మరి ఏమైంది అనేది మనం ఆలోచన చేస్తే కిందవచనంలో ఏర్పాటు నొందిన వారికి అది దొరికాను అంటే అందరూ వెతికారు అంటే అందరూ ఆజ్ఞల్ని ఎలా ఎప్పటి నుంచి పాటిస్తున్నారంటే మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతాం ఆరవ అధ్యాయం నుంచి మనం ప్రారంభిస్తే చిన్న పిల్లల నుండి వారికి ఏమంటాం ధర్మశాస్త్రాన్ని వారికి ఇప్పుడు మనం స్కూల్లో ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నిండగానే ఎలాగైతే మనం ఆ స్కూల్లో వేసి మరి ఏబీసీడీలో లేకపోతే అలా ఇవన్నీ ప్రాథమిక విద్య అలా మనం నేర్పిస్తామో ఇస్రాయిలీలకి ప్రాథమికంగా ధర్మశాస్త్రాన్ని అలా నేర్పించేవారు అందుకని అక్కడ మనం చూస్తాం నీ తలుపు ద్వారబంధముల మీద వాటిని మనం కట్ రాసుకోవాలి మరి హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాటిని చదువుతూ ఉండాలి వాటిని ధ్యానం చేయాలి అనేటువంటిది అక్కడ మనం చదవగలుగుతా ఉన్నాం ప్రిల్ల అలాగా చిన్ననాటి నుండే వారు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా మరి పఠించేటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అలాగా ఇస్రాయలీలు అందరూ దేవునితో సహవాసం కోసం దేవునితో సంబంధం కోసం ఆ ప్రయత్నం చేస్తంటే అందరికీ అది వారికి దొరకలేదంట మరి ఎవరికి దొరికింది అని చూస్తే ఏర్పాటు నొందిన వారికి అది దొరికేను ఏర్పాటు వారికి ఎవరు ఏర్పరచబడినటువంటి వారు ఎవరు ఏర్పాటు చేయబడినటువంటి వారు అంటే అందరూ వెతుకుతారు కానీ అందరికీ ప్రభువు దొరకడ దొరకలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏర్పాటు నొందిన వారికి మాత్రమే అది దొరికేను అంటే దేవునితో ఉన్న సహవాసము ఎవరికి దొరికిందంటే ఎవరైతే దేవునిలో ఏర్పాటులో ఉన్నారో వారికి మాత్రమే దొరికింది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం ప్రిల్లర ముందు ఒక స్లైడ్ని మనం చూసాం అయితే అది ఒకసారి దాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం ప్రిల్లరా దీన్ని ఆలోచన చేస్తే ఇస్రాయిలీలు అందరూ దేవుణ్ణి వెతకడానికి అందరూ సిద్ధపడితే వారిలో ఇస్రాయిలీల్లోనే రెండు రకాలైన గ్రూప్స్ మనం చూడగలుగుతాం కొంతమంది క్రీస్టియన్స్ నందు విశ్వసించిన వారు కొంతమంది ఉన్నారు విశ్వాసం కలిగిన వారు మిగిలినవారు విశ్వసించలేనటువంటి వారు ఒక గుంపుగా మనం కనుక చూడగలిగితే విశ్వసించేటువంటి వారిని ఏ గుంపు కింద మనం చూ చెప్పగలచ్చు అంటే ఎన్నుకోబడిన వారు లేదా ఏర్పరచబడినటువంటి వారుగా మనం చూస్తున్నాం మిగిలిన వారు మరొక గుంపులాగా మనం చూస్తాం అది ఇప్పుడు ఎవరికి దేవుడు మరి దేవుని సహవాసం ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారికి మాత్రమే దేవుని సహవాసం లభిస్తుంది అయితే మనకు అనుమానం రావచ్చు మరి దేవుణ్ణి ఆ చేత ఎన్నుకోబడిన వారు ఎవరో అయితే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఎలా ఎన్నుకుంటాడు ఏమేం కారణాలు చూసి ఎన్నుకుంటాడు ఒక వ్యక్తిని దేవుడు కోరుకోవాలంటే ఒక వ్యక్తిని దేవుడిని ఎన్నుకోవాలంటే ఎలా ఎన్నుకుంటాం సాధారణంగా మన స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని దేవుడు కనుక ఎన్నుకోవాలంటే అతడు చక్కని చెప్పండి లిస్ట్ మనం అనుకునే లిస్టు చక్కని ప్రార్థనా అయి ఉండాలి రెగ్యులర్ చర్చ్ మెంబర్ అయి ఉండాలి చక్కగా బైబిల్ చదువుకుండా ఉండాలి భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలి పాపమేమి లేనట్టుగా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు ఇలాంటి వాణ్ణి దేవుడు ఎన్నుకుంటాడు అని మనం అనుకుంటా ఉన్నాం అయితే దేవుని యొక్క ఆ ఉద్దేశము మరి ఆ ముందు అధ్యాయంలో కూడా ఇది మనం చూసి ఉన్నాం ప్రియుల చూడండి తొమ్మిదవ అధ్యాయంలో మనం చదివితే పన్నెండు వచనం నుండి మనం చదివితే తొమ్మిది పన్నెండు అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఈ సాకు అని ఒకని వలన గర్భతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము ఇక్కడ మనం చూద్దాం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగనని ఆమెతో చెప్పబడిను ఇప్పుడు ఇది చూద్దాం ఈ క్రైటీరియాని బట్టి లేకపోతే ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి గాడ్స్ ఎలక్షన్ ఎలా ఉంటుంది దేవుడు ఎన్నుకుంటే ఒక వ్యక్తిని ఎలా ఎన్నుకుంటాడంటే మొదటిది సూత్రం ఏంటంటే క్రియల మూలంగా కాక క్రియలు మూలంగా కాక అంటే ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడ అనేటువంటి క్రియల మీద దేవుని ఎన్నిక ఆధారపడదు మనం కనుక ఎన్నుకోవాలని మనల్ని పెడితే మంచోళ్ళనే ఎన్నుకోవాలి అని మనం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో అలా కాదు ఆయన క్రియల్ని బేస్ చేసుకోడు ఆయన ఎన్నిక విషయాల్లో మరి దేని ప్రకారం ఆయన ఎన్నుకుంటాడంటే పిలుచువాని మూలంగానే పిలుచు అనే మూలంగానే ఆయనకి ఇష్టంగా అంటే పిలుచువారు ఎవరు దేవుడు ఆయనకి మూల ఆయన మూలంగానే లేకపోతే ఆయనకి ఇష్టంగానే ఎవరిని కావాలో ఎవరిని చూస్ చేసుకోవాలో ఎవరిని ఎన్నుకోవాలో దేవుడు వారిని ఎన్నుకుంటాడు ఇందులో మానవుని యొక్క ఏమంటాం క్రియలేమి పరిగణమలోనికి తీసుకొనబడవు అనేది మనం జ్ఞాప చేసుకోవాలి ఇంకా చూస్తే ఇప్పుడు ఇద్దరున్నారు ఆమె కడుపులో రేపిక కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ వాళ్ళని రెండు జనాంగాలుగా దేవుడు చూస్తున్నాడు అయితే వీళ్ళు ఇంకా పుట్టలేదు పోని పుట్టిన తర్వాత ఒకడు ఇలా ఉన్నాడు ఒకడు అలా ఉన్నాడు ఒకడు మంచిగా ఉన్నాడు ఒకడు చెడుగా ఉన్నాడు కాబట్టి మంచిగా ఉన్నాడు దేవుడు ఎన్నుకున్నాడు చెడుగా ఉన్నాడు దేవుడు వదిలేసాడు అని అనొచ్చు వీళ్ళు ఇంకా అప్పటికి పుట్టలేదు పుట్టక మునిపే చూడండి ఆఖరి మాటల్లో మనం చదితే నిలక్కడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు ఒకడు మంచోడు లేకపోతే ఒకడు చెడ్డోడని దేవుడు అక్కడ చూడట్లేదు కానీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ క్రియలు ఆధారం చేసుకోనట్లేదు లేకపోతే వాళ్ళు పెద్దోడా చిన్నోడా అనే కష్టాన్ని ఆధారం అప్పటికి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఆధారం చేసుకోవట్లేదు లేదా మరి వారి యొక్క సొంత క్రియలు అవి కూడా దేవుడు ఆధారం చేసుకోవట్లేదు మరి ఎలాగ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుంటే దేవుని స్వచిత్తము చొప్పున ఆయన సొంత ఇష్టం చొప్పున ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తాం ఆ ఎన్నుకునేటువంటి విధానం కూడా ఎలాగ దేని మీద ఆధారపడుతుంది అంటే దేవుడు పోని ఇలాగా సపోజ్ నెంబర్లు లెక్కెట్టి ప్రతి ఐదవ వాడిని నేను ఎన్నుకుంటాను లేదా ప్రతి పదవ వాడిని నేను ఎన్నుకుంటాను అని కాదు కానీ దేవుడు ఎన్నుకునే విధానంలో కూడా ఒక క్రైటీరియా ఉంది ఆ క్రైటీరియా అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను పుడితే నా జీవితాన్ని పుట్టిన దినం నుండి చనిపోయే దినం వరకు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకి ముందే సమస్త జ్ఞాని కాబట్టి సర్వాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు నా జీవితంలో ఎక్కడైనా సరే నేను సువార్తనే క్రీస్తు యేస్సును దేవు క్రీస్తు యేస్సు దేవుని కుమారుడు ఆయన నా పాపం నిమిత్తం చనిపోయాడు అనేటువంటి ఆ విషయాన్ని నేను ఎక్కడైనా సరే నా జీవిత కాలంలో నమ్ముతున్నాను అనే విషయాన్ని దేవుడు నా జీవితాన్ని స్కాన్ చేసినప్పుడు ఎక్కడైనా సరే ఇది కనపడింది అనుకోండి అంటే సువార్త పట్ల నమ్మకం ఉంచుతాన ఉంచుతాను అనేటువంటి సంఘటన ఎక్కడైనా దేవుడు స్కాన్ చేసినప్పుడు మనం కనబడినప్పుడు దేవుడు దాన్ని ఆధారం చేసుకుని సువార్తయందు ఇతడు నమ్మకం ఉంచుతాడు ఇక్కడ ఆ ఘట్టం ఉంది కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకుంటాడు లేకపోతే నా జీవితంలోనే ఎక్కడ సువార్తయందు విశ్వాసము ఇడు ఉంచట్లేదు అనేది నా జీవితంలో కనుక్కున్నాడు అనుకోండి దేవుడు ఏం చేస్తాడంటే నా జీవితాన్ని పక్కన పెట్టేస్తాడు ఎందుకంటే ఇక్కడ నా జీవితంలో ఎక్కడ చనిపోయేంత వరకు కూడా ఎక్కడా దేవుని స్వార్థ పట్లవుతాడు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఇతన్ని తీసివేద్దామని ఎన్నుకోబడిన నుండి మన పేరు తొలుగు పద ప్రియుల కాబట్టి ఎవరెవరైతే తమ జీవితంలో ఎక్కడైనా ఒక్కసారైనా క్రీస్తుయస్సు నందు నమ్మిక ఉంచినటువంటి దాఖలాలు ప్రభు ముందస్తు జ్ఞానం చొప్పున అంటే మనం జీవించక ముందే పలానా వ్యక్తి సువార్తను అంగీకరిస్తాడనేటువంటి ముందస్తు జ్ఞానం దేవునికి గనక ఉంటే ఆయన గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ చొప్పున దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటువంటి వాడు కాబట్టి ఆ ఎన్నుకోబడిన వారంటే వాళ్ళెగరో పరలోకం నుండి దిగి వచ్చేసినటువంటి వారు కాదు లేదా ఏదో పరిశుద్ధులని కాదు ఎన్నుకోబడిన వారంటే సాధారణ ప్రజలే మనకలా ఉన్నటువంటి వారే కాకపోతే తన జీవితాన్ని స్కాన్ చేసినప్పుడు దేవుడు స్కాన్ చేసినప్పుడు ఒక చోట దేవుని ఏడలయితడం నమ్మకం ఉంచడం క్రీస్తు యేసు దేవుని కుమారుడని నమ్మి ఆయన మన పాపమల నిమిత్తము మన శిక్షను భరించడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు తన కుమారుని అనే సత్యాన్ని నమ్ముతున్నాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తమ జీవితంలో ఏదో ఒక భాగంలో వారు కలిగి ఉంటారో దాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఏం చేస్తాడో ఒక వ్యక్తిని ఎన్నుకునేటువంటి వాడై ఉన్నాడు ప్రియుల కాబట్టి ఇక్కడ ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందరూ వెతుకుతారు దేవుణ్ణి అందరూ మరి దేవునితో సహవాసం కావాలని ప్రయాసపడతారు కానీ ఎవరికి మాత్రం అది దొరుకుతుందంటే వచనంలో చదవబడినట్లుగా ఇస్రాయిల్ వెతికినేది అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికే అది దొరికెను వారు కఠిన చిత్తులయ్యరి అనే మాట మనం చదువుతున్నాం చూడండి ఇస్రాయల్ ప్రజల్లో మరి చాలా వ్యక్తులు మరి తొంభై ఐదవ కీర్తనలో మనము చదివినట్లుగా దేవుని యొక్క మరి సువార్తను వారు నమ్మలేనిటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వారి హృదయాలను వారు ఏం చేసుకున్నారంట కఠినం చేసుకున్నారనేటువంటి మాట అక్కడ రాయబడతా ఉంది ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం తొంభై ఐదవ కీర్తనలో ఈ మాట మీ హృదయములను కట్టిన పరచుకొనకొడి చూడ ఇది ఎక్కడే సందర్భం అంటే మరి ప్రదేశాన్ని మనం చూస్త చూడొచ్చు అరణ్యమందు మెరీబా వద్ద ఏం జరిగింది మెరీబా వద్ద అని మనం ఆలోచన చేస్తే మోసే తాను దేవుడు వాగ్దానం చేసినటువంటి కణాన దేశాన్ని పొందడం కోసం అది ఎలా ఉంటుందో చూసి రండి అని ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క వ్యక్తుల్ని పోగి చేసి పన్నె పన్నెండు మంది వేగులు వారిని మరి ఆ దేశానికి పంపించడం జరిగింది వారు ఆ దేశం అంతా సంచరించారు అందులో దొరికినటువంటి ఫలాలను కూడా వారు తీసుకుని వచ్చారు అయితే వచ్చిన తర్వాత వారు చెప్తున్నటువంటి రిపోర్ట్ని మన ఆలోచన చేస్తే ఒక పది మంది ఒక విధంగాను ఇద్దరు ఒక విధంగాను రిపోర్ట్ ఇస్తున్నారు పది మంది ఏమని చెప్పారంటే అంతా బాగానే ఉంది అది నిజంగా చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమే కావలితే ఇగో పళ్ళుని చూడండి అని చెప్పి ఒక ద్రాక్ష గల ఇద్దరు మోసుకుని రావడం ఆ కాన్సెప్ట్ని వారికి చూపించి ఇంత పెద్దగా ఉన్నాయి ఒక ద్రాక్ష గల చాలా ఆ ఫెర్టైల్గా అక్కడ ల్యాండ్ ఉంది ఖచ్చితంగా మంచి ప్రదేశం దేవుడు చెప్పినట్లుగా అదని కాకపోతే ఒక సమస్య ఉంది ఏంటంటే అక్కడ జనులు ఆ జానుబాహుల్లా ఉన్నారు వారి దృష్టికి మనము మిడతల్లా ఉన్నాము ఖచ్చితంగా వారి చేతుల్లో మనం ఓడిపోతాం జయించలేము అని వారు పది మంది చెప్పారు అయితే ఇస్రాయిల్ సర్వ సమాజము ఆ పది మంది చెప్పిన మాటలనే వారు నమ్మారు అయితే ఇద్దరు మాత్రము యహోశువా కాలేబులు మాత్రము తమ వస్త్రాలు చింపుకొని అయ్యో వారి మాటలు మీరు నమ్మద్దు నిశ్చయముగా దేవుడు ఆ దేశాన్ని మనకి శ్వాస్యంగా ఇస్తాడు ఆ జనులు మనకి లోపరుస్తాడు ఇది వాస్తవము ఇది నమ్మండి అని వారు వస్త్రాలు చింపుకొని మరి అక్కడ సువార్తను ప్రకటించారు నమ్మిక ఉంచండి దేవుని మీద విశ్వాసం ఉంచండి అని వారిని ఎంత ప్రధేయ ప్రాధేయపడినా వారు మాత్రం పది మంది ఏం చెప్పారో దాన్నే విన్నారు కాబట్టి దేవుడు ఒక ప్రమాణం చేశాడు ఆ దినమందు ఏంటి ఆ ప్రమాణం అంటే మనం చూస్తాం వచనములో తొంభై ఐదవ కీర్తన వచనంలో కావున నేను కోపించి దేవునికి చాలా కోపం వచ్చింది నేను ఇస్తానన్న వాగ్దానాన్ని మీ ఆ దేశాన్ని మీరు చేరతారంటే మీరు నమ్మట్లేదు కాబట్టి కోపంతో దేవుడు ఒక ప్రమాణం చేసేది ఏంటంటే మీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం దేవుడు ఒట్టేసి చెప్తాడు నిజంగా నేను ఒట్టేసి చెప్తున్నాను మీరు మాత్రం చచ్చిన దేశంలోకి రాలేదు అని దేవుడు ఆ ప్రజలను రానివ్వకుండా చేశారు అయితే ఇస్రాయలీలకి అక్కడ నమ్మకపోవడానికి కారణము మనం చూస్తే ఆ కింద వచ్చినంలో భాగంలో మనం చూస్తాం వారి హృదయాలు ఏమైనాయట కఠినమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి అక్కడ ఒక హింట్ ఇవ్వబడుతుంది లేకపోతే ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది అప్పుడు మీరు మీ హృదయాలను కఠినపరుచుకున్నట్లుగా మీ హృదయాలను కఠినపరచుకోవద్దని ఎనిమిది వచనం ఆఖరి భాగంలో మనం చూస్తా ఉన్నాం మీ హృదయములను కఠినపరుచుకునవద్దు అని అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయలేక ఎందుకు వాళ్ళు తప్పిపోయారు అని మనం చూస్తే ఆలోచన చేస్తే క్రిస్ ఆ దేవుని యందు నమ్మిక దేవుని మాట ఎందు వారు నమ్మిక ఉంచలేదు కాబట్టి వాళ్ళు తప్పిపోయారు లేదా ఇంకొక మాట చెప్పచ్చు అక్కడ దేవుని మాటని నమ్మకుండానట్లుగా వారి హృదయాలు కఠినపరుచుకున్నారు కాబట్టి హృదయం కఠినమైపోయిన కారణం చేతనే దేవుని మాట ఎందు వాళ్ళు విశ్వాసమో నమ్మిక ఉంచలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం సేమ్ అదే ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం ఏర్పరచబడిన వారికి మాత్రమే అది దొరికింది అనే ఆ మాటకు అర్థం ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే దేవుని సహవాసం దొరుకుతుంది మిగిలిన తక్కిన తక్కినవారు కఠిన చిత్తులైరి అంటే దాని అర్థం ఏంటంటే తక్కినవారు విశ్వాసించలేకుండా వారి హృదయాలు ఏమైపోయినాయింట కఠినమైపోయాయి ఇలా కఠినమైపోయినటువంటి వీరి హృదయాలకి ఎంత చెప్తే ఏమర్థం అవుద్ది దేవుడు ఒక హృదయాన్ని గనక కఠినం చేస్తే వారి ఎంత మనం ప్రాధేయపడినా ఎంత గొజాడినా చాలాసార్లు తిడతా ఉంటాం ఆ చెవులైనా ఏంటి అంత అన్నిసార్లు పిలిచినా పలకట్లేదు చెప్పినా వింటలేదని ఇలాగ అంటూ ఉంటారు అంటే దేవుని ప్రజల్లో కూడా ఇలాగా చర్చిల్లో చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటారు దేవుని మాటలు వింటారు దేవుని కార్యాలు చూస్తూనే ఉంటారు కానీ హృదయాలు మాత్రం కఠినంగానే ఉంటా ఉంటాయి ప్రియుల వారికి దేవుడు ఈ మాట చెప్తున్నాడు వారు చూడకుండానట్లు దేవుడు వారికి ఏం చేశాడంటే వారి నిద్రమత్తు ఆత్మను వారి మీదకి రప్పించాడు చూడలేని కన్ను వినలేని చెవులను గ్రహించలేని మనస్సు దేవుడి కనుక ఇచ్చాడు వారు వింటా ఉంటారు దేవుడు చేసే అద్భుత కార్యాలని సాక్ష్యాల రూపంలో వింటారు లేదా స్పష్టంగా తన కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి లేదా దేవుని ఆ సంఘటనలు వారు చెప్పిన హృదయాన్ని వారు గ్రహించలేనటువంటి స్థితి ఎందుకు వారి ఇలాగైందంటే దేవుడు నేటి వరకు కూడా వారికి ఏమనుగ్రహించాడంటే నిద్రమత్తు గల మనస్సు వారికి ఇచ్చాడు అంటే ఇది కోసం ఇది రాయబడుతుందంటే ఇస్రాయలీల కొరకు రాయబడుతుంది ఇస్రాయలీలకి ఇప్పటి వరకు కూడా దేవుని ప్రత్యక్షతలు ఎన్ని క్రీస్తు దేవుని కుమారుడని చెప్పడానికి ఎన్ని ప్రత్యక్షతలు ఇవ్వాలో దేవుడు అన్నిచ్చినా సరే మరి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే నిద్రమత్తు గల మనస్సు ఉంది కాబట్టి వారికి ఏమి అవ్వదు ఎన్ని చూపించినా ఎన్ని చెప్పినా చూడలేని కనులు వినలేని చెవులు దేవుడు వారికి ఇచ్చారు కాబట్టి వారేమీ గ్రహించలేరు చూడండి చాలామంది చిన్నప్పుడు ఒక ఆట ఆడుతూ ఉంటారు కరెంట్ షాక్ అనే ఆట ఆడేరే కరెంట్ అని షాక్ దేన్నో చెప్తే మొత్తం ఆడు స్టాట్యూ లాగా అలా ఉండిపోవాలి మరి ఎవరో వచ్చి వాళ్ళని విడిపింతే తప్ప ఆడు కదలడు అనమాట అలాగా ఈ ఇస్రాయిలీలకి ఏమైంది అంటే ఒక విగ్రహంలాగా అయిపోయినట్లుగా వారి జీవితాలను దేవుడే పాజ్ చేసాడు కొంతకాలం దేనికంటే ఒక కారణము కూడా మంచి ఉద్దేశంతోనే వాళ్ళకి ఆ విధంగా దేవుడు షాక్ కుట్టించాడు అనేది మనం ఆలోచన చేయాలి చూడండి ఇక్కడ పన్నెండవ వచనాన్ని మనం చదివితే చూడండి ఈ మధ్యకాలంలో అంటే ఇస్రాయలీల్ని పాజ్ చేసి వారిని స్టాట్యూలుగా చేసినటువంటి ఈ మధ్యకాలంలో దేవుడు మరొక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఇప్పటి వరకు తన దృష్టి అంతా కూడా ఇస్రాయలీల మీదే ఉంది దేవుడికి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి ఏమనంటే నీ ద్వారా సమస్త జనములు ఆశీర్వదింపబడును అనేటువంటి ఏదైతే ఆశీర్వాదం ఉందో దాన్ని మరి లోనికి చేయడానికి లేదా నెరవేర్చడం కోసం ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యములన్నీ ఇస్రాయలీలకే ప్రభు చెప్పిన మాటల్లో దాన్ని అర్థం చేసుకోగలుగుతాం కన్నాన్ స్త్రీ వచ్చి అయ్యా నా కుమార్తె దేం పట్టింది వదిలించండి అంటే అలా చేయకూడదమ్మా నేను ఇస్రాయలీల కొరకే పంపబడ్డానంటే ఆవిడ ఇంకా విశ్వాసం కలిగింది ప్రభు చెప్తాడు ఈ పిల్లలు తినే ఆహారము రొట్టె ముక్కలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి మనం వేయకూడదు అని చెప్తుంటే అయా కుక్క పిల్లలు కూడా యజమానుడు బల కింద నుంచి పడేటువంటి రొట్టు మొక్కలు తింటాయి కదా అలాగన్నా సరే ఆమెను స్వస్థపరచంటే అంటే ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె ఆ కుమార్తెను స్వస్థపరచడం మనం చూస్తాం అదే ఇక్కడ ప్రభు కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇస్రాయిలీల కొరకు ఇస్రాయలీలు విమోచన కొరకు నేను పంపబడ్డాను ఇస్రాయలీలు మెస్సియాగా నేను వచ్చాను అని ప్రభు చెప్తున్నాడు అంటే ఇస్రాయిలీలికైనా ఈయన దేవుడు మరి ప్రభు అందరికీ ప్రభు కదా మరి ఈ ఇస్రాయిలీలికే ఆయన కన్ఫైన్ చేసుకుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభు మార్గాన్ని సరళం చేయడం మనం చూస్తాం వీళ్ళు స్వార్థను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొంతకాలం వీరి మీదకి నిద్రమతాత్మను రప్పించి ఇప్పుడు మిగిలిన వారందరికీ వైపు కూడా దేవుడు తలుపులు తెరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అప్పుడు ఏం జరిగిందంటే చూస్తాం మనం పన్నెండవ వచ్చిన మనం చదివితే వారి తొట్టుపాటు అనగా వారు నిద్ర మత్తు కలిగి జోగుతున్నటువంటి ఈ సమయంలో స్వార్థని మిగిలిన వారికి దేవుడు పంపించినప్పుడు వారికి ఏం కలిగిందంటే అన్యజనులకు రక్షణ కలిగిస్తూ ఉంది అన్యజనులు ఆ స్వార్థని తమ గుండెల్లోనికి హత్తుకుంటా ఉన్నారు దేవుడి యొక్క స్వార్తను నమ్మిన కారణం చేత ఈ అన్యజనులందరూ కూడా రక్షణలోనికి నడిపించబడ్డారు పిల్లల ఇది ఎలా జరిగింది ఈ కంపారిజన్ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు నిద్ర ఆత్మలో అత్తమలో లేకపోతే తొట్రిల్లిపోయినటువంటి స్థితిలో ఉంటే ఈ స్థితిలో బట్టి వీళ్ళకేం కలిగింది రక్షణ కలిగింది అంతేకాదు కింద భాగంలో ఇంకా మన చదివితే వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగాను వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది వారి క్షీణదశ అన్యులకు ఐశ్వర్యం అంటే వీరి తొట్టుపాటు వీరి క్షీణదశ వలన వీళ్ళకేం కలిగిందంటే రక్షణ ఐశ్వర్యము వీరికి కలిగింది ఇప్పుడు వీళ్ళు క్షీణ క్షీణదశలో ఉన్నారు అదే గనక వీరు తొట్టుపాటు నుండి ఆ తమ తాము సరి చేసుకుని వీళ్ళ క్షీణదశ నుండి మంచి స్థితికి వచ్చి సంపూర్ణ స్థితికి గనక ఇస్రాయిలీలు వస్తే వీళ్ళ తొట్టుపాటు వల్లనే వీళ్ళకి ఎంత లాభం కలిగితే వీళ్ళ సంపూర్ణత వీళ్ళ పరిపూర్ణత అన్యజనులకు మరి ఎక్కువగా ఐశ్వర్యకర కాబట్టి ఈ ఈ దీంట్లో మనం చూడగలుగుతాం దేవుని యొక్క మరి సంబంధం ఇస్రాయలీలు దేవునితో సంబంధం కొరకు ప్రయాసపడతా ఉన్నారు అయితే ఇస్రాయలీలు తొట్టిల్లిపోయారు దేవుని కుమారుని వారు ఈయన క్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించలేని కారణం చేత వారు తొట్టుపాటులో గురయ్యారు ఆ తొట్టుపాటు సమయం ఎవరికి ఇదైందంటే అన్యులకు ఉపయోగపడింది అన్యులందరూ రక్షింపబడడానికి అవకాశం కలిగింది అయితే ఒక దశ రాబో లేదా ఒక టైం ఉంది ఆ టైంలో మరలా దేవుడు వారిని తొట్రిల్లిపోయిన స్థితిలో నుండి లేదా క్షీణ దశలో నుండి వారిని మరలా సంపూర్ణ స్థితికి దేవుడు వారిని నడిపించేటువంటి ఒక స్థితి ఉంది అనేది మనం చూడగలుగుతా ఉన్నాం అప్పుడు వీళ్ళ సం వీళ్ళ క్షీణదశ వీళ్ళకి ఐశ్వర్యం కలిగిస్తే వీళ్ళ సంపూర్ణత వీళ్ళకి మహాశ్వర్యాన్ని కలిగిస్తుందనే విషయాన్ని మనం ఈ భాగంలో నేర్చుకోగలుగుతాం ప్రిల్ల కాబట్టి ఇస్రాయిలీ మరి వారికి ఫ్యూచర్ ఉందా అని మనం ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా వారికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు తీస్తా ఇక్కడ చేస్తున్నాడు ఏంటంటే కొంతకాలం మటుకు దేవుడు వారికి ఈ నిద్ర మొత్తం ఆత్మను ఇచ్చాడు అయితే ఒక ఒకదేమో రాబోతుంది వారికి పట్టిన నిద్ర నుండి దేవుడు వారిని మేల్కొల్పబోతా ఉన్నాడు అనేది ఇరవై ఆరవ వచనం మనం చదువుతాం వారు ప్రవేశించినప్పుడు ఎప్పుడైతే ఈ ఐ ఓపెనింగ్ ఇస్నాయిలీకి కళ్ళు తెరవబడినటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే ఏసుక్రీస్తు వచ్చే సమయంలో వాళ్లకు సీఎన్లో నుండి ఏ విమోచకుడు అనగా ఏసుక్రీస్తు సియోన్లోనికి వచ్చినప్పుడు వాళ్ళ స్థితిని దేవుడు ఏం చేస్తున్నాడంటే యాకోబులో నుండి యాకోబు అనగా ఇక్కడ యాకోబుకు యాకోబుకి మారిపోయారు ఆ ఇస్రాయిలు కాబట్టి ఇస్రాయిల్లో నుండి ఏం పోతుందంటే భక్తిహీనత పోతుంది ఇప్పుడు వరకు ఏం చెప్పినా వారికి చెవులకి వినపడట్లేదు ఏం చూసినా వారి చెవులకు కనిపించట్లేదు హృదయం గోచరం కానిటువంటి సంఘటన లేకపోతే అర్థం చేసుకోలేనటువంటి హృదయాలు వారికి కఠిన చిత్తలు ఉన్నారు నిద్ర మత్తు గల ఆత్మదేవుడు వారు మీకు రప్పించినందున వారు ఏమి గ్రహించలేని స్థితిలో ఉన్నారు అయితే ఇప్పుడు అదంతా తొలగిపోతుంది వారు చూడగలుగుతున్నారు వినగలుగుతున్నారు గ్రహించగలుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభు వచ్చే కాలమున వారు వదిలిపోయింది ఇప్పుడు ఇస్రాయిలీలో నుండి భక్తిహీనత తొలగిపోయేటువంటి ఒక దినము వారికి ఉంది అనేటువంటిది మనం జ్ఞాపం చేసుకోగలుగుతా ఉన్నాం పిల్లరా అయితే ఈ మూడవ ప్రశ్నకు మనం గనక వెళితే ఇది రెండవది ఏంటంటే ఇస్రాయిలీలు పడిపోయి లేవలేనట్లుగా వారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారా లేరా అని మనం ఆలోచన చేస్తే కొంతకాలం మాత్రం వారు దేవునితో సంబంధం వారికి తెగిపోయింది అయితే ఆ సంబంధం తిరిగే దేవుడు మరలా వారితో వారికి కలుగు చేస్తాడని వాగ్దానం చేస్తాడు వారు తొట్టిపోయినటువంటి పరిస్థితి లేకపోతే వారు పడిపోయిన స్థితి ఇంకా పడిపోయి ఇంక నేను లేవలేను అనేట్లట్లుగా ఉన్నాడా లేకపోతే మరి తిరిగి లేవగలిగినటువంటి స్థితిలో వారు పడ్డారా తొట్టిరి లేరా అనేది మనం ఆలోచన చేస్తే అట్లనరాదు అని ఆ జవాబును అక్కడ కింద వచనాల్లో ఇస్తూ ఉన్నాడు అన్యజనులు పదమూడు నుంచి కనుక మనం కింద వచ్చిన కొన్ని చదివితే నా రక్త సంబంధం నా పరిచయ ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ఇస్రాయిలీకి ఒక ఏమంటాం జలస్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి ఇతడి పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు అక్కడ మన చదివితే ఇక్కడ రాస్తూ ఉన్నాడు అతను ఏమంటే ఏ విధం చేతనైనాను సరే రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలని మరి తాపత్రయం ఆ పై వచనంలో కూడా మనకి రాయబడుతుంది ఏంటంటే పన్నెండవ వచనంలో మనం చదివితే వారికి రోషం పుట్టించుటకే వారి తొట్టుపాటు అనేజనులకు రక్షణ కలిగాను రోషం అని తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేయబడింది ఇంగ్లీష్లో దీన్ని మనం చదివినప్పుడు జలస్సి అనే మాట ఉపయోగపడుతుంది పడుతుంది జలస్సి అంటే అసూయ లేకపోతే ఈర్ష అంటే వాళ్ళకు ఉంది మనకు లేదు అనేటువంటిది ఏదైతే ఆ భావం ఉందో అలాంటిది అలాగా దేవుడు ఇస్రాయలీలు జీవితాల్లో చేసినప్పుడు కార్యాలు చేసినప్పుడు దేవుడు మహిమను కనపరిచినప్పుడు ఇస్రాయలీలు ఏం చేశారంటే వాటిని కానరాలేకపోయారు అవి వారికి ప్రభు చేసిన కార్యాలు దృష్టించలేకపోయారు ప్రభు మాటలని వారు చెవును పెట్టుకోలేకపోయారు హృదయాన్ని వారు గోచరం చేసుకోలేకపోయారు అర్థం చేసుకోలేని పరిస్థితి అయితే ఇస్రాయలీలకి నుండి సువార్త ఎప్పుడైతే అన్యజనులకు వెళ్ళిందో వాళ్ళు చిన్న అద్భుతాలు చేసినప్పుడు చిన్న ప్రత్యక్షత దేవుడు వారికి ఇచ్చినప్పుడు మరి దేవుని ఆ మాట ప్రవక్తల ద్వారా లేదా ఏదైనా మాట దేవుడు వారికి ప్రత్యక్షపరచినప్పుడు దేవుడు వాటిని ప్రజలు వాటిని హత్తుకున్న కారణం చేత వీళ్ళకి వీళ్ళ దృష్టిలో వీళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే దేవుడు వీళ్ళ పట్ల చాలా కార్యాలు చేస్తున్నాడు వీళ్ళకే మరి చాలా ప్రత్యక్షతలు ఇచ్చేస్తున్నాడు వీళ్ళతోనే మాట్లాడుతున్నాడు వీళ్ళకి అద్భుతాలు చేస్తున్నాడు అన్నట్లుగా వీళ్ళు చూసేవారికి అనిపిస్తూ ఉంది వాస్తవంగా చూస్తే వీళ్ళ చేసినన్ని అద్భుతాలు వీరి ఏడల చేసిన ప్రత్యక్షతలు మరి ఏ ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం చూడే ఆ మాటలు ప్రత్యేకంగా మనం చూస్తాం అయ్యో కొరేజిన బెత్సేదా నేను మీడలు చేసినటువంటి కార్యములు తోరు ఎడల నేను చేసినట్లయితే వారు ఎప్పుడో మారు మనసు పొంది గోని పట్ట కట్టుకుని వారు పశ్చాత్తా పడి ఉండేవారేమో అన్ని కార్యాలు నేను మీ పట్ల చేసినా సరే మీరు మాత్రం వాటిని గుర్తించలేని స్థితిలో ఉన్నారు అంటే అంతగా వాళ్ళు కళ్ళు మూసుకుపోయినటువంటి స్థితి అయితే ఇలాగ వీరి జీవితాల్లో అన్యుల జీవితాల్లో చేయబడుతున్నటువంటి కార్యాలను చూసినప్పుడు ప్రభు వీరి పక్షానే ఉన్నాడు ప్రభు వీరికే కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి ఇస్రాయిలీలో ఇప్పుడు ఏం కలుగుతుందంటే అసూయ కలుగుతుంది ప్రభు వారి పక్షాన్ని ప్రభు వారికే చేస్తున్నాడు అనేటువంటి ఆ అసూయ జలస్ వారిలో క్రియేట్ చేస్తూ ఉన్నట్టు అలా క్రియేట్ చేసి కొందరినైనా సరే వారిని రక్షణలోనికి నడిపించాలనేటువంటిది ఆ పోస్టు అనేటువంటి పౌలు యొక్క పరిచరిగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లలు కాబట్టి ఈ మరలా ఇస్రాయిలీలు స్థితి మెరుగుపరచబడడానికి మరలా ఇస్రాయిలీలు దేవునితో అనుసంధానం చేపట్టడానికి మరి కొన్ని ఉదాహరణలు అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడు ఎనాలజీలు దేవుడు అక్కడ కింద ఇచ్చి ఉన్నాడు సాదృశ్యాలను మూడు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాటిలో ఏంటంటే మొదటిది మనం చదివితే పదహారవ వచనం నుండి ఈ భాగాలను మనం చూస్తున్నాం మూడు మూడు సాదృశ్యాలు ఉంటాయి అందులో మొదటిది ఏంటంటే పిండికి సంబంధించిన సాదృశ్యం ఒకటి అదేంటంటే ముద్దలో మొదట పిడికి పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమలే అయితే కొమ్మలు కొన్ని విరిచివేయబడి అడవి ఒలి వాళ్ళ కొమ్మవై ఉన్న నీవు చాలు ఈ ఈ మూడు భాగాలు మనం చూద్దాం మొదటిది ఏంటంటే పదిహేను వచనంలో రాయబడుతుంది ఏంటంటే వారిని చేర్చుకొనుటకు ఏమగును అని చెప్పి మృతులు సజీవులైనట్టే అగును కదా అంటే ఇస్రాయిలీలు తిరిగి మరలా వారి నిద్రాత్మ నుండి మేల్కొని వాళ్ళు మరలా ప్రభుని గుర్తించడం అనేటువంటిది దేంతో పోల్చబడిందంటే మృతులు సజీవులైనట్లుగా దాంతో పోల్చబడింది మొదటి పోలిక రెండవ పోలిక ఏంటంటే ముద్దలో ముద్దన గురించి రాయబడతా ముద్దలో మొదటిది పిడికెడు పరిశుద్ధమైతే ముద్ద అంతయు పరిశుద్ధమే అనేటువంటి ఆ రెండవ సాదృశ్యం మూడవ సాదృశ్యం ఏంటంటే ఆ ఒలీవా మొక్కను గురించినటువంటి సాదృశ్యం అక్కడ ఇవ్వబడతా ఉంది ఈ మీకు ఇది అర్థమవ్వడానికి ఈ స్లైడ్ని కనుక మనం చూడగలిగితే దాని యొక్క సాదృశ్యాన్ని మనం చూడగలుగుతాం ఈ ప్రథమ ఫలముల నుండి వచ్చినటువంటి పిండి ఏదైతే ఉందో సాధారణంగా ఇస్నాయిలీలకి ఒక కట్టడ దేవుడు నియమించాడు ఏంటంటే ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ప్రథమ ఫలాలని దేవుని సన్నిధికి తీసుకుని రావాలి లేవి కాండాన్ని మనం చదివితే మనకు అర్థమవుద్ది మొదటి మూడు అధ్యాయాల్లో బర్ంట్ ఆఫరింగ్ అంటే దహన బలిగా ప్రభువుకి ఇచ్చేటువంటివి కొంతమంది మరి వాళ్ళకి ఈ మందలు ఉంటే మందల్లో నుండి పశువులను తీసుకుని వారు ఇస్తారు ఒకవేళ ఇతడు ఏబేలు ఏబేలు చూడండి అతను గొర్రెలు కాపరి కాబట్టి మందలో నుండి తీసుకుని వచ్చాడు మరి కయ్యను ఏమయ్యాడంటే అతడు పంటను సేద్యపరిచేవాడు కాబట్టి పంటలో నుండి తీసుకుని వచ్చాడు కాబట్టి ప్రభువుకు దహన బలం ఇచ్చేటువంటి విషయంలో అతడు కనుక ఒక వ్యవసాయకుడు అయితే అతడు ఏం చేయాలంటే పంట పండించిన తర్వాత మొదట ఒక గుప్పెడు పనుల్ని తీసుకోవాలి ఆ గుప్పెడు పనులను తీసుకుని వచ్చి ఆ పనులను కోసి ఆ యాజకుని దగ్గరికి ఆ దేవుని సన్నిధిలోనికి వాళ్ళని తీసుకురా తీసుకురా అతడు అప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఆ పనులు తీసుకొని దేవుని సన్నిధిలో వాటిని అల్లాడిస్తాడంట అలాడించి అప్పుడు ఆ తర్వాత ఇతడు తన ఇంటికి వెళ్ళిపోయి ఆ పంటను మిగిలిన పంటను మొత్తం కూడా సమకూర్చుకోవాలి అని ఈ ప్రాసెస్కి చాలా దినాలు పడుతుంది ఏ ప్రాసెస్కి ఇతడు మొదట పన కోసి ఫలానా టైంలో ప్రధాన యాజకునికి ఇవ్వాలి ప్రధాన యాజకుడు కూడా అది దేవుని సన్నిధిలోకి తేవడానికి ఆ విశ్రాంతి దినాన్ని తీసుకు ఆ మరుసటి రోజున తీసుకురావాలని ఒక కట్టడ కూడా ఉంది అంటే ఎప్పుడు కోసినా ఆ ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వచ్చి ఆ అర్పణ ఇచ్చేటువంటి విధానం మాత్రం విశ్రాంతి దినం తర్వాత వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఇతడు ఆ పంటని వదిలేసి ఇక్కడికి వచ్చి ప్ర ప్రభు సన్నిధిలో నిలబడతా ఉన్నాడనమాట అయితే ఇవి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆడించడం వల్ల ఇతని యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తాడు తన యొక్క పంటను తర్వాత వెళ్ళి కూర్చుకునేటువంటి అవకాశం అయిన జీవితంలో ఇలాంటిది ఒకటి జరిగింది అతడు ఏంటంటే పంటంతయ్యూ కూడా కూర్చుకొని అనే మాట రాయబడుతుంది మొదట ఏం చేయాలని పంటను కూర్చుకోకూడదు పంటను అందులో మొదటి భాగాన్ని తీసుకుని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిని అర్పణ అంగీకరించిన తర్వాత తిరిగి వచ్చి నీ పంటను నువ్వు కూర్చుకోవాలి ఈ మధ్యలో ఏదైనా అవ్వచ్చు పంటకు వర్షం వచ్చి పంట నాశనం అయిపోవచ్చు లేదా ఏదైనా జంతువులు వచ్చి పాడు చేసచ్చు లేదా ఏదైనా తెగులు వచ్చి లేదా అగ్ని అంటుకుని మొత్తం పంటంతా కాలిపోయేటువంటి పరిస్థితులు ఉంది అంటే తీసుకొచ్చే యొక్క ఏమంటాం విశ్వాసం ఏంటంటే నేను దేవునికి నా మొదట నా పంటను తీసుకువెళ్తున్నాను మిగిలిన పంటంతా దేవుడు నాకు నేను వచ్చే వరకు కాపాడుతాడు అది నాకు నా జీవనానికి నాకు సమస్తానికి అది సరిపోయేటట్లుగా చేస్తాడనేటువంటి విశ్వాసంతో అతడేస్తున్నాడు కానీ కయన్ జీవితంలో పంటనంతటం ముందు కూర్చేసుకుని తర్వాత దాంట్లోంచి కొంత భాగాన్ని దేవుని సన్నిధికి అతడు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈ రకంగా ఈ పిండి ఈ మొదటి ప్రథమ ఫలముల నుండి వచ్చేటువంటి పిండి ఏదైతే ఉందో దాంతో మొదట ఏం చేయాలంటే మనకు ఆ కట్టడ కూడా అక్కడ మనం చూస్తాం లేవి కారణం ఇరవై మూడులో రాయబడింది నూనెతో పిండిని తయారు చేసి దేవునికి హోమముగా ఇవ్వాలంట అయితే అప్పుడు ఈ పరిశుద్ధము మొదట పిండి అంటే ప్రథమ ఫలముల్లో ఉండి వచ్చినటువంటి పిండి అది దేవుని శనిలో అర్పించబడినప్పుడు అది పరిశుద్ధం అవుతుంది కాబట్టి మిగిలినదంతే కూడా ఎక్కడైతే పొలాల్లో ఉందో మంది ఆ పిండి అంతా కూడా ఆ ఫలములన్నీ కూడా ఏమవుతున్నాయంటే మొదటిది పరిశుద్ధమైంది కాబట్టి మిగిలినంతా కూడా పరిశుద్ధమవుతుంది అనేటువంటి ఏమంటాం ఐడియా ఈ బర్ంట్ ఆఫరింగ్లో దహన బలిలో మరి ఇమీడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రిల్ల అయితే ఇక్కడ మనం చూస్తాం కొరిందీలు రాయబడిన పత్రిక నుండి మనం చదివినప్పుడు మన ప్రథమ ఫలంగా ఎవరు ఉన్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రథమ ఫలంగా ఉన్నారంట అంటే ఇప్పుడు ప్రథమ ఫలములో అంటే మొదటిది మొదటి పిండి ఎంత పరిశుద్ధమైతే అంటే ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మిగిలిన పిండి అంతా కూడా ఏమవుతుంది పరిశుద్ధమే అనేటువంటి విధానము ఇక్కడ అప్లై అవుతుంది కా కాబట్టి ప్రథమ ఫలము పరిశుద్ధమైతే మొదట ముద్ద పరిశుద్ధమైతే మిగిలినంతా కూడా పరిశుద్ధమే ప్రథమ ఫలం అనగా యస్సు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు కాబట్టి మిగిలిన పంట అనగా విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధులు అనేటువంటి సత్యాన్ని ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రిల్లల కాబట్టి ఈ పిండిని గురించినటువంటి ఎనాలజీని ఇక్కడ మనం చూడగలుగుతాం మరిన్ని విషయాలు మరి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం టైం అయిపోయింది కాబట్టి కాబట్టి ఈ దినాన్ని నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే ఇస్రాయిలీలకి దేవునితో ఉన్న సంబంధం అది తెగిపోయిందా లేకపోతే ఉందా అయితే ఎవరు దేవుని సంబంధాన్ని పొందుకున్నారు అనే మన విషయాన్ని ఆలోచన చేస్తే అందరికీ ఇది దొరకలేదు దేవునితో ఉన్న సంబంధం ఎవరైతే మరి దేవుడు కృపచేత వారిని ఎన్నుకున్నాడో వెదికిన వారందరికీ దొరకలేదు కానీ ఏర్పాటు నొందిన వారికి మాత్రమే అది దొరికింది ఏర్పాటు నొందడం అంటే ఏంటంటే ఎవరైతే క్రీస్టియస్ నందలి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉన్నారో వారికి మాత్రము దేవుడు తన సహవాసమును అనుగ్రహించేటువంటి వాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మో చేయవలసినటువంటి పని ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం మన హృదయాల్లో మనం చేసినందు ఉంచాలి ఏ విధమైన కఠినత్వం మన హృదయాల్లో మరి ఉండకూడదు ప్రియుల కాబట్టి కఠిన పరచుకుని మరీబా వద్ద వాళ్ళందరూ దేవుని విశ్రాంతిలో పాల్గొనకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం చివరిగా ఒక మాట జ్ఞాపం చేసి ముగిస్తాను ఆఖరి అధ్యాయంలో దానియాల గ్రంథంలో ఆఖరి వచనాన్ని ఈ మాటను మనం చదివితే ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చనం పన్నెండు అధ్యాయము వచనం ఈ మాట నుంచి అవుతున్నాను నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఇలా విశ్రాంతి నందు కాలమా కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు ఎక్కడ ఎప్పటి వరకు మనం ఉండాలంట అంతము వరకు నిలకడగా ఉండాలి నిలకడగా అంటే విశ్వాసాన్ని మనకిచ్చిన ఇవ్వబడిన విశ్వాసం మనం అంతం వరకు కొనసాగించాలి అది ఎంత కష్టమైనప్పటికీ ఆ విశ్వాసాన్ని గనక మనం అంతవరకు కొనసాగించగలిగితే దేవుడిచ్చే విశ్రాంతిలో మన వంతులో మనం నిలబడతామని దానియలకు వాగ్దానం చేయబడింది నీకు నాకు ప్రభు అదే ఆ అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు మనం కూడా దేవుడిచ్చే విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మొదటిది మనం చేయవలసింది ఏంటంటే హృదయాన్న కఠినతరం లేకుండా ప్రభు వాక్యము మనకు ఉండగానే ప్రభు ప్రభుస్వార్థం మన వద్ద ఉండగానే దాని అందలే మనం పరిపూర్ణమైన విశ్వాసం మనం ఉంచగలగాలి అప్పుడు దేవునితో సహవాసం ఆయనతో పొందు మనకి అనుగ్రహింపబడుతుంది అలాగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయమును మనకు అనుగ్రహించిన గాక ఆమెంచిన ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రమించిన మా ప్రియ పరలోకపుతర్థి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు ఆలోచలిస్తున్నాం నిజమే ఇస్రాయిల్ ప్రజలు అనేకులు మిమ్మల్ని వెతికారు అయినప్పటికీ ఈ ఏర్పాటు నందునే వారికే మరి నైనా ఆ వెతికినది దొరికింది అనే విషయాన్ని మేము నేను అతన్ని ధ్యానం చేసి ఉన్నాం మిగిలిన వారు నైనా కఠిన అయిపోయారు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఉన్నాం ఇవన్న వాక్యము వినిచున్నటువంటి బిడలందరిలో ఏ ఒక్కరిలోనూ హృదయ కాఠిన్యము లేకుండా నా తండ్రి సువార్తను నన్ను విశ్వసించగలిగిన హృదయాలు వీడలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా ఉన్నాం నా ఆ తండ్రి మీరు ఎన్నుకునేటువంటి విధానమును గురించి మాకు తెలియపరిచారు అది మా క్రియల వలన కలిగింది కాదు కానీ నా తండ్రి ఏర్పరచుకునేటువంటి నియందే సమస్తమునదని సెలవు ఇచ్చారు అయితే నీ ముందస్తు జ్ఞానం చెప్పున మాలో ఏ ఒ ఏ ఒక్కరిలో అయినా అయినా సువార్త ఎందలే ఉంచుతామని అయినా మీరు నాన్న మమ్మల్ని నాన్న ఎరిగినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని ఎన్నుకునే వారై ఉన్నారని వాక్యం ద్వారా తెలియపరిచారు కాబట్టి నా మా హృదయాల్లో అపనమ్మిక లేకుండా అవిశ్వాసం లేకుండా కఠినత్వం లేకుండా స్వార్థ ఎందలే పరిపూర్ణమైన విశ్వాసము వాక్యం వినిచిన మేమందరం కలిగి ఉండడానికి కావలసిన మీ కృప మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని అంతము వరకు నా తండ్రి మాకు ఇచ్చిబడి నన్న కలిగి ఉన్నటువంటి ఈ విశ్వాసమును అంతము వరకు మేము కొనసాగించగలిగిన కృపా సహాయములు మీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకునించున్నాం తండ్రి ఆమె